Jesus Christ, I am son of God and annaru. Mari devudu evaru? Jesus Christ devuda, devuni kumaruda, ledantanante manavatvanni panchina manisha. Chala theological prashna andi, Vedanta paramainatundidi, charitraka paramainatundidi, Bible ku sambandhinchinatundi prashna. Ayana God, deentlo doubt em ledu. మనకు అర్థం చేసుకునేటువంటి విధానంలో ట్రినిటీ లేక త్రియేక దైవం అనేటువంటి ఒక అంశం బైబిల్లో చెప్పబడుతుంది. దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే యోహాన్ శుభవార్త 1వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు ఆయన దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను, దేవుడు వాక్కుగా ఉండెను. మనకు అర్థం అవడానికి ఈ విషయాలు అక్కడ చెప్పబడ్డాయండి. రెండవది సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మానవులందరూ కూడా దేవుని చేత సృష్టింపబడ్డవారు, కానీ క్రీస్తు దేవుని చేత సృష్టింపబడినటువంటి వాడు కాదు. కానీ మానవుడిగా జన్మించడానికి, మనుషులను రక్షించడానికి ఆయన మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆయన మానవుడయ్యాడు. ఈ థియోలాజికల్ అంటేటువంటి వేదాంతపరమైనటువంటిది ఆయన దేవుడా మానవుడు అనేటువంటి అంశాలు క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి అక్కడక్కడ వేదాంత క్రైస్తవ వేదాంత పండితుల్లోనే వచ్చినటువంటి చిన్న చిన్న ఇది అండి. ఎందుకంటే గ్రీకులో వాళ్ళు లోగోస్ అని చాలా తెలివి కలిగినటువంటి పండితులు కొన్ని విభేదాలు తీసుకుని వచ్చినప్పుడు క్రైస్తవ వేదాంతులు చెప్పినటువంటిది ఆయన దేవుడు. దేవుడై ఉండి మన మధ్య మన రూపంలో జీవించాడు కాబట్టి దేవుణ్ణి మనలాగా అనటానికి నేను దేవుని యొక్క కుమారుడిని అని చెప్పాడు. అది ఒక ప్రక్కన పెట్టేస్తే ఆయన పరిపూర్ణమైనటువంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తి ఆయనే. దేవుని యొక్క కుమారుడు అన్నప్పుడు దేవుడెవరు? దేవుడెవరంటే తండ్రి దేవుడు. సృష్టిని సృష్టించినటువంటి ఆయన దేవుడు. సమస్త చరాలకు కారణమైనటువంటి దేవుడు, ఆది సంభూతుడు ఆయన. టెస్టమెంట్ కానివ్వండి, న్యూ టెస్టమెంట్ కానివ్వండి, జీసస్ క్రైస్ట్ ఒక మానవతావాది అని చెప్పి చెప్పారు. కానీ మీరు దేవుడు, దేవుని కుమారుడు అని ప్రచారం చేస్తున్నారు. ఆయన దేవుడు కాబట్టి దేవుడు అని ప్రచారం చేస్తున్నాము. దేవుని కుమారుడు కాబట్టి మనలాగా జీవించాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని ప్రచారం చేస్తున్నాం. అది బైబిల్లో చెప్పబడినటువంటి సత్యం. సరే, నేను లోతుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మన వేదాల్లో కూడా చెప్పబడిందని చిన్నయ్య సూరి గారి మనవడు కూడా కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది. ముస్లిం సోదరుల్లో కూడా జీసస్ అండ్ మిరియం వీరిద్దరే పాపం లేకుండా జన్మించారనేటువంటిది కూడా మనకి ఖురాన్లో కూడా చెప్పబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఆయన దేవుడు. మనకు అర్థం చేసుకోవడానికి ఆయన ఒక దైవ కుమారుడిగా ఈ లోకానికి జన్మించాడు అనేటువంటిది. కాబట్టి ఆయన మానవ దృక్పథంలో చూస్తే ఆయన మానవుడు. ఉదాహరణకి మనకున్నటువంటి చాలామంది నేను ఇష్టపడేటువంటి సిద్ధాంతాలలో మార్క్సిజాన్ని చాలా ఇష్టపడతాను, మార్క్స్ని ఏంగిల్స్ని. వాళ్ళు ఏమని చెప్తారు? ఒక స్పష్టమైన స్వచ్ఛమైనటువంటి మానవతావాది క్రీస్తు, ఆయన మేము అనుసరిస్తున్నాం. మాకు మతపరమైనటువంటి అంశాలు లేవు, సామాజిక పరమైనటువంటి అంశాలు మాత్రమే మేము తీసుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవులు అనుసరించేటువంటి విధానాలు, ఈ కమ్యూనిస్టులు అనుసరించేటువంటి విధానాలు చాలా వరకు తక్కిడలో ఉన్నటువంటి వెళ్తామంటే కానీ మతం ఇక్కడ యాడ్ అవుతుంది. కాబట్టి క్రీస్తు దేవుడు, దేవుని యొక్క కుమారుడు, మనందరికీ మానవతా మూర్తి, ప్రేమను పంచినటువంటి వ్యక్తి, మానవుల యొక్క రక్షణ కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి వ్యక్తి. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టే దేవా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ప్రార్థన చేయగలిగాడు. మనిషి ప్రార్థన చేయలేడు అలా. దేవుడై ఉన్నాడు కాబట్టి మనకు అర్థం అవడానికి ఆయన దేవుని యొక్క కుమారుడు, మన రక్షకుడు, కానీ ఆయన దేవుడు. బైబుల్ చెప్పేటువంటి సత్యం, బైబుల్ మనకు సత్యాన్ని ఎప్పుడు కూడా ప్రబోధిస్తుంది. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ నమ్మకం కలిగినటువంటి నాకు ఆయన దేవుడు, దైవ కుమారుడు, నాకు ఒక సహోదరుడు మానవుడిగా నన్ను రక్షించడానికి శిలువ మీద మరణించినటువంటి వ్యక్తి. కాబట్టి నేను మీకు ఒక విషయం, మరి ఇది కాంట్రవర్సీ కాకూడదు, ఎక్కడ ఏ మనిషి అయినా భగవంతుని ప్రార్థన చేస్తున్నాడో అక్కడ నాకు ఆ క్రీస్తు భగవంతుడు కనిపిస్తాడు. రెండవది, క్రీస్తుని ప్రార్థన నేర్పించమని శిష్యులు అడిగారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒంటరిగా వెళ్ళి నిర్జన ప్రదేశంలో అందరూ నిద్రపోయేటువంటి సమయంలో రాత్రంతా రోజంతా పనిచేసి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఈ ప్రార్థన చేసుకునేటువంటి విధానాన్ని చూసిన తర్వాత ఆ శిష్యులలో ఒక ప్రేరణ కలిగి, ఒక స్ఫూర్తి కలిగి మాకు ప్రార్థన నేర్పించమని అన్నారు. అప్పుడు ఆయన ప్రార్థనలో చెప్పినటువంటి మొదటి మాట, పరలోకమందున్న మా తండ్రి. క్రీస్తు భగవంతుని తండ్రి అని పిలవమని చెప్పే వరకు కూడా ఎవరు కూడా ఈ ప్రపంచంలో భగవంతుని తండ్రి అని పిలవమని ప్రబోధించలేదు. క్రీస్తు ఎప్పుడైతే మనిషిని
దేవుణ్ణి తండ్రి అబ్బా అని పిలవమన్నాడు. అక్కడ భగవంతుని యొక్క మనిషిని యొక్క సంబంధ బాంధవ్యాలు మారిపోయాయి. ఆయన తండ్రి అవుతున్నాడు, తల్లి అవుతున్నాడు. ఆలించేటువంటి తల్లిలాగా, ఆదరించేటువంటి తండ్రిలాగా భగవంతుడు ఉన్నాడని యేసుక్రీస్తు నేర్పించాడు. ఎక్కడ కూడా మనం మత ధర్మాలను చూసినప్పుడు భగవంతుని తండ్రి అని పిలవమని చెప్పినటువంటి ఎక్కడ కూడా మనకు ఆ సందేశం కనిపించదు. ఒక్కసారి క్రీస్తు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పినప్పుడు భగవంతుడికి మనకి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కానీ, భగవంతునికి మనకు తండ్రి బిడ్డల యొక్క సంబంధం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది. ఈ రిలేషన్షిప్ మారినప్పుడు ఆయనలో మనకు భయం ఉండదు, ఒక ఒక సంకుచిత స్వభావం ఉండదు. వీ హ్యావ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. పిల్లలు తండ్రి దగ్గరకు వాడుకుంటూ వెళ్తారు, అలాంటి స్వేచ్ఛ కలుగుతుంది అని క్రీస్తు నేర్పించాడు. ఇది క్రీస్తు యొక్క ధర్మం.